Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జన సైనికులకు బ్యాడ్ న్యూస్, పవన్ ఫ్యాన్స్కు జోష్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్, జనసేన కార్యకర్తలకు ఒకింత బ్యాడ్ న్యూస్. త్వరలోనే బాబాయ్ కోసం అబ్బాయి రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించనున్నట్లు ఫిలిం నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నిజమేనా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రమంగా రాజకీయాలకు దూరం అవుతున్నాడా? అంటే చాలామంది పవన్ అభిమానులు అవుననే సమాధానం ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సంఘటనలు జరిగినా రాజకీయపరమైన అంశాలు వెలుగు చూసినా కేవలం ట్విట్టర్ ద్వారానే పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తున్నారు. దీనిపై జనసేన కార్యకర్తలు కూడా ఒకంత అసహనంతో ఉన్నారు. ఏపీలో మిగతా పార్టీలు దూసుకుపోతూ ఉంటే జనసేన మాత్రం వెనుకబడిపోయిందని చెవులు కొరుక్కుంటున్నారు. ఇందుకు కారణం పవన్ కళ్యాణ్ సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారన్న మాట కార్యకర్తల వద్ద వినిపిస్తోంది. రాజకీయ కోణంలో పవన్ కళ్యాణ్ను చూసేవారు మాత్రం అతనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండగా, సినిమా కోణంలో పవర్ స్టార్ వైపు చూస్తున్నవారు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజకీయంగా పవన్ కళ్యాణ్ను కాసేపు పక్కన పెట్టి సినిమాల గురించి మాట్లాడుకుంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను అబ్బాయి రామ్ చరణ్ నిర్మిస్తున్నట్లు ఫిలిం నగర్లో వార్త హల్చల్ చేస్తోంది. ఇద్దరూ కలిసి ఒకే స్క్రీన్ను పంచుకున్నప్పటికీ ఒక సినిమా బాబాయ్ అబ్బాయిల కలయికలో రావడాన్ని ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్, అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు. అదే సమయంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న వార్తలు మాత్రం ఇది నిజమే అని నిర్ధారిస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్కు నిర్మాణ రంగంలో కాస్త అనుభవం ఉంది. తన తండ్రి నటించిన రెండు భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఖైదీ నెంబర్ 150, సైరా చిత్రాలను రామ్ చరణ్ నిర్మించాడు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై నిర్మించారు. తాజాగా బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తే విడుదల తర్వాత వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటారన్న వార్త కూడా వినిపిస్తోంది. ఇక పవర్ స్టార్ సినిమా అంటే మామూలుగా ఉండదు. స్టోరీ కుదరకపోయినా సినిమా హిట్ అనే భావించాలి. అంతలా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు, పవన్ ఇచ్చే హై లెవెల్ కాన్ఫిడెన్స్ కూడా అదే. ఒకవేళ పవన్ సినిమా బాగా లేకపోయినా నష్టాలు మాత్రం వచ్చే అవకాశాలు ఉండవు అనేది ఇండస్ట్రీ టాక్. ఇక జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఏపీలో మాత్రం జనసేనని అడుగుపెట్టకపోవడంపై ఇటు కార్యకర్తలు అటు ప్రజలు ఒకంత అసంతృప్తితో ఉన్నారు. అసలే ఏపీలో భారీ వర్షాలు కురిసి కొన్ని ప్రాంతాలను వరద ముంచెత్తడంపై కేవలం ట్విట్టర్ ద్వారానే పవన్ స్పందించడాన్ని కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక క్రమంగా కొందరు పార్టీ పెద్దలు జనసేనను వెడుతుండడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. ఇక బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసిన తరువాత రాజధాని అంశంపై రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు సమాచారం. రాజధాని కేంద్రం పరిధిలో రాదని బీజేపీ ప్రభుత్వం చెప్పడం, అదే రాజధానిపై బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండడంతో కాస్త విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ పెడుతుండడంతో జనసేన పార్టీ నుంచి క్రమంగా ఇతర పార్టీలోకి వలసలు పెరుగుతాయని సమాచారం. ఇప్పటికే పలువురు పార్టీ పెద్దలు జనసేనను వీడి వారి రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడకుండా జాగ్రత్త పడ్డారు.